ఏమీ కనపడటం లేదు ఆశ్చర్యమైంది ఇదంతా దైవమాయ ఆ భగవంతుడే వచ్చాడు నాకు దర్శనం లేదని చెప్పేసి బాధపడుతూ భార్య వల్ల నీ వల్ల నేను భగవంతుని చూడగలిగానని చెప్పేసి అప్పటికప్పుడు సకల సంపదనంతా కూడా అందరికి దానం చేసి కట్టుగుడ్డల చేత భార్యాపుత్రులచే విజయనగర సామ్రాజ్యానికి వస్తారు కృష్ణదేవరాయల పరిపాలనా కాలము వ్యాసరాజ యతీశ్వరులు రాజగురువుగా ఉంటూ ఉన్నారు వ్యాసరాజ యతీశ్వరుల దగ్గరికి వచ్చి శరణాగతి పొంది సాష్టాంగ నమస్కారం చేయగా ఈ అద్భుతమైన పాండిత్య ప్రతిభ కలిగిన ఈ వ్యక్తిని వాడుకోవాలని చెప్పేసి అతని కొరకు ఒక ప్రత్యేక పీఠాన్ని నిర్మించి ఈ దాస సాహిత్య గంగోత్రి అద్భుతంగా ప్రవహించాలని చెప్పేసి అప్పటికప్పుడే అంకితం ఇచ్చి పురందర విఠలాన్ని అంకితం ఇచ్చి మహత్కార్యం నీ నుంచి కలగాలని చెప్పి ఆశీర్వదించారు దాస సాహిత్య సామ్రాజ్యం అప్పటి నుంచి ప్రారంభమైంది అంతకు మునుపు ఉన్నది ఇది అభివృద్ధి అయినది అలాంటి పురందర విఠల అంకితము చేత ఆ నాటి నుండి కీర్తనలు అపారంగా చేయసాగ 475,000 కీర్తనలను రాసి ఇచ్చారు ఆ మహనీయులు దక్షిణ భారతదేశములో త్రిమూర్తులని ఖ్యాతి పొందిన సంగీత విద్వాంసులు ముత్తుస్వామి దీక్షితులు శ్యామశాస్త్రి గారు గొప్ప విద్వాంసులు వారు తమ యొక్క సంగీత శాస్త్ర ప్రారంభములో మొట్టమొదట పురందరదాసులకు నమస్కరించే తర్వాత చేస్తున్నారు ఈ విధంగా కర్ణాటక సంగీతానికి ప్రాణమును పోచినటువంటి ఒక గొప్ప వ్యక్తి పురందరదాసులవ భక్తి మార్గాన్ని స్థాపించి సంకీర్తన ఈ సాంప్రదాయాన్ని నిర్మించి వాడవాడల్లో గ్రామ గ్రామాల్లో తిరిగి తిరిగి ధర్మ ప్రచారం చేసినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ పురందరదాసులవ వారి ఆరాధన ఈ మన క్షేత్రంలో తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని యొక్క దివ్య సన్నిధానమైన ఈ క్షేత్రంలో చేస్తూ ఉన్నాం మన తిరుమల తిరుపతి దేవస్థానమున అధికారులు పాలక మండలి అధ్యక్షులు గౌరవనీయులు అదే విధంగా శ్రీ కార్య నిర్వహణాధికారులు డాక్టర్ డి సాంబశివరావు గారు వారి యొక్క ప్రోత్సాహము చేత ఇంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈనాడు పురందరదాసుల ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉన్నాం తిరుమల తిరుపతిలో అదే విధంగా హంపి పురందరదాసు యొక్క కార్యక్షేత్రమైనటువంటి విజయనగర సామ్రాజ్య ఒక గొప్ప క్షేత్రమైన తుంగా తీరములో కూడా పురందరదాసు ఆరాధన చేస్తూ ఉన్నాము ఈరోజు రేపు ఎల్లుండి కూడా అక్కడ ఈ మహత్కార్యము మన దేవస్థానం యొక్క అధికారులు ఉత్తమ రీతిగా దీన్ని సహకరించి చేస్తూ ఉన్నారు ఈనాటి కార్యక్రమంలో విశేషంగా ముఖ్య కార్యక్రమము మలయప్ప స్వామి యొక్క దివ్య సన్నిధిలో పురందరదాసుల యొక్క 9 కీర్తనలను పాడి ఆ స్వామి యొక్క పాదారవిందములకు సమర్పించాలా స్వామికి నవరత్న ఖచ్చితమైన కిరీటము వజ్రము అది కవచం పెడతాం అది స్వామికి శాశ్వతం కాదట ఈ పురందరదాసుల యొక్క కీర్తనలే ఒక నవరత్న కిరీటంగా భావించి స్వామి పాదారవిందములకు సమర్పించడానికి గాయకులు ఇక్కడికి ఆగమించారు ప్రసిద్ధ గాయకులు హిందుస్థానీ సంగీత విద్వాంసులైనటువంటి శ్రీ శేషగిరి గాన కళా కోవిద శ్రీ శేషగిరి దాస్ రాయచూరు శేషగిరి దాస్ బెంగళూరు వారు అదేవిధంగా శ్రీమతి నందిని రావు పుణే అదేవిధంగా శ్రీమతి పరిమళ వ్యాసరావు ఆదోని వీరందరూ కూడా ఈనాటి సంకీర్తన కార్యక్రమానికి స్వామి పాదములకు సంకీర్తన పుష్పాంజలిని సమర్పించడానికి ఆగమించారు ఇక సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రారంభంలో ఈ దాసపీఠానికే మహాగురువులైనటువంటి పురందరదాసుల యొక్క ప్రార్థన చే గురువందన చే ఈనాటి కార్యక్రమం మనం ప్రారంభిస్తాం वंदिपे पुरंदरदासर पाद द्वंद्व के नानो निरंतर वंदिपे पुरंदरदासर पाद द्वंद्व के नानो निरंतर मंदरोधर गोविंद मुकुंदन यंदिगू वंदिसु तिरुवरा मंदरोधर गोविंद मुकुंदन यंदिगू वंदिसु तिरुवरा वंदिपे पुरंदर दासर पाद द्वंद्व के नानु निरंतर
ಒದಗಿದ ಜ್ಞಾನವ ನೋಡಿಸಿ ಮತ್ತೆ ಸದಮಲ ಜ್ಞಾನವ ಪಾಲಿಸಿ ಒದಗಿದ ಜ್ಞಾನವ ನೋಡಿಸಿ ಮತ್ತೆ ಸದಮಲ ಜ್ಞಾನವ ಪಾಲಿಸಿ ಪದುಮನಾಭನ ಕಥೆ ಪೇಳಿಸಿ ಪದುಮನಾಭನ ಕಥೆ ಪೇಳಿಸಿ ಸಂಮುದದಿ ಪಾಲಿ ಪರ ಧ್ಯಾನಿಸಿ ಪದುಮನಾಭನ ಕಥೆ ಪೇಳಿಸಿ ಸಂಮುದದಿ ಪಾಲಿ ಪರ ಧ್ಯಾನಿಸಿ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ದ್ವಂದ್ವಕ್ಕೆ ನಾನು ನಿರಂತರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ದ್ವಂದ್ವಕ್ಕೆ ನಾನು ನಿರಂತರ ಸುಜನರಿಗಿಹ ಪರದಾಸುತ ಕರಗಳನ್ನು ಒದಗಿಸಿ ಹರಿಪದದ ಮೊರೆ ಹೊಕ್ಕ ಸುಜನರಿಗಿಹ ಪರದಾಸುತ ಕರಗಳನ್ನು ಒದಗಿಸಿ ಹರಿಪದದ ಪರಮ ಭಕ್ತಿಯ ನಿವರಿಲ್ಲದಲಿದಾವಗ ಸ್ಮರಿಸುವೆ ನಿವರಿಗೆ ಕರ ಮುಗಿದು ಪರಮ ಭಕ್ತಿಯ ನಿವರಿವನಲ್ಲದಾವಗ ಸ್ಮರಿಸುವ ನಿವರಿಗೆ ಕರ ಮುಗಿದು ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ದ್ವಂದ್ವಕ್ಕೆ ನಾನು ನಿರಂತರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ದ್ವಂದ್ವಕ್ಕೆ ನಾನು ಜನರನು ಮನ್ನಿಸಿವೆಣು ಗೋಪಾಲ ವಿಠಲನ ಕಾಣಿಸಿ ಅನಾಥ ಜನರನು ಮನ್ನಿಸಿ ವೇಣು ಗೋಪಾಲ ವಿಠಲನ ಕಾಣಿಸಿ ಜ್ಞಾನ ಭಕ್ತಿಯ ಪಥ ತೋರಿಸಿ ಜ್ಞಾನ ಭಕ್ತಿಯ ಪಥ ತೋರಿಸಿ ಕಾಯುವ ಜ್ಞಾನಿಗಳ ರಸನ ತುತಿಸಿ ತುತಿಸಿ ಜ್ಞಾನ ಭಕ್ತಿಯ ಪಥ ತೋರಿಸಿ ಕಾಯುವ ಜ್ಞಾನಿಗಳ ರಸನ ತುತಿಸಿ ತುತಿಸಿ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ದ್ವಂದ್ವಕ್ಕೆ ನಾನು ನಿರಂತರ ಮಂದರೋದ್ಧರ ಗೋವಿಂದ ಮುಕುಂದನ ಮಂದರೋದ್ಧರ ಗೋವಿಂದ ಮುಕುಂದನ ಎಂದಿಗೂ ವಂದಿಸುತ್ತಿರುವವರ ಎಂದಿಗೂ ವಂದಿಸುತ್ತಿರುವವರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ದ್ವಂದ್ವಕ್ಕೆ ನಾನು ನಿರಂತರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ದ್ವಂದ್ವಕ್ಕೆ ನಾನು ನಿರಂತರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ವಂದಿಪೆ ಪುರಂದರ ಗುರುವಂದನಮು ತರುವಾತ ಗುರುವುಕು ಗುರು ಈ ಗುರು ಸರಣಿಲೋನೇ ಮಹಾಗುರು ಗೊಪ್ಪ ಗುರು
భగవంతుని సమీపంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి సదా భగవత్ సేవలో నిరతుడైనటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. ఆ హనుమంతుని గురించి పురందరదాసులు ఒక కీర్తన వాళ్ళు చేస్తారు, అది ఘటికాచలం అని చెప్పేసి. ఇప్పటి మనము షోలింగర్ అని పిలుస్తున్నాము, దాన్ని పురాణములో దాన్ని ఘటికాచలం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆ ఘటికాచలములో తపస్సు చేస్తూ ఇప్పటికీ కూడా ఆ మహనీయుడైనటువంటి ఆంజనేయ స్వామి ఉన్నాడని, ఆ ఘటికాచల వాసేటువంటి హనుమంతుని కొనియాడతారు, ఘటికాచలది నింత శ్రీ హనుమంత. చలది నింత శ్రీ హనుమంత, శ్రీ హనుమంత ఘటికా చలది నింత శ్రీ హనుమంత, శ్రీ హనుమంత ఘటికా చలది నింత పటు హనుమంత, ఘటికా చలది నింత పటు హనుమంతన పఠనే మాడలు తటది పొరవెనెందు ఘటికా చలది నింత శ్రీ హనుమంత, శ్రీ హనుమంత ఘటికా చలది నింత శ్రీ హనుమంత, శ్రీ హనుమంత 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 ఘటికా చలది నింత హనుమంత హనుమంత ఘటికా చలది నింత. చతుర యుగది తాను ముఖ్య ప్రాణను చతుర ముఖ నయన, చతుర యుగది తాను ముఖ్య ప్రాణను చతుర ముఖ నయన, చతుర మురుతిగలను చతురత నది బసి, చతుర మురుతిగలను చతురత నది బసి, చతుర్ముఖనాగి జగకే చతుర్విధ ఫల కొడుత ఘటికా చలతి నింత శ్రీ హనుమంత, శ్రీ హనుమంత ఘటికా చలతి నింత శ్రీ హనుమంత, శ్రీ హనుమంత 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 ఘటికా చలతి నింత హనుమంత హనుమంత ఘటికా చలతి నింత. వరచక్ర తీర్థ సరా సరసిజ భవగోస్కర కల్మష దూరా వరచక్ర తీర్థ సరా మెరవ చలతి నిత్య నరహరిగె దురాగి, మెరవ చలతి నిత్య నరహరిగె దురాగి స్థిరయోగాసది కరెదు వరగళ కొడుత ఘటికా చలతి నింత నింత హనుమంత హనుమంత శ్రీ హనుమంత, ఘటికా చలది నింత శ్రీ హనుమంత, శ్రీ హనుమంత 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 ఘటికా చలది నింత హనుమంత హనుమంత ఘటికా చలది నింత.
ಹರಿ ಹರಿಸಿ ಶಂಖ ಚಕ್ರವ ಧರಿಸಿ ಭಕ್ತರ ಮನದ ಸಂಕಟ ಪರಿಹರಿಸಿ ಪಂಕಜನಾಭ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ಪಂಕಜನಾಭ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ಪಂಕಜನಾಭ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ಪುರಂದರ ವಿಠಲನ ಪುರಂದರ ವಿಠಲನ ಪುರಂದರ ವಿಠಲನ ಪುರಂದರ ವಿಠಲನ ಪಂಕಜನಾಭ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ಪಂಕಜನಾಭ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ವಿಕಟ ಸೇವಕ ಸಂಕಟ ಕಳೆಯುತ್ತ ಘಟಿಕ ಚಲ್ಲತಿ ನಿಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಘಟಿಕ ಚಲ್ಲತಿ ನಿಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಘಟಿಕ ಚಲ್ಲತಿ ನಿಂತ ಪಟು ಹನುಮಂತ ಘಟಿಕ ಚಲ್ಲತಿ ನಿಂತ ಪಟು ಹನುಮಂತನ ಪಠನೆ ಮಾಡಲು ಕಟದಿ ಪೊರೆವೆನೆಂದು ಘಟಿಕ ಚಲ್ಲತಿ ನಿಂತ ಶ್ರೀ ಹನುಮಂತ ಶ್ರೀ ಹನುಮಂತ 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 ಘಟಿಕ ಚಲ್ಲತಿ ನಿಂತ ಹನುಮಂತ ಹನುಮಂತ ಘಟಿಕ చేరుకోవడానికి గురువు కావాలా, గురువు ద్వారా భగవంతుని మనము చూడగలుగుతాము, చేరుకోగలుగుతాం. ఆ గురువులకు గురువైన హనుమంతుని స్తుతించాము. గురువు ఉన్నట్టయితే త్రూ ప్రాపర్ ఛానల్ భగవంతుని మనము చేరుకోవడానికి. అలాంటి గురుస్తుతి తర్వాత శ్రీహరిని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉన్నటువంటి జగజ్జనని లక్ష్మీదేవి జగన్మాత, ఆమె అనుగ్రహం ఉన్నట్టయితే అందరూ కూడా ఆ భగవంతుని విశేష అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అలాంటి లక్ష్మీదేవిని పురంద్రదాసులు స్తుతిస్తున్నారు. వారు ఒక భగవంతుని నారాయణుని కానీ లక్ష్మిని కానీ ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉంటే వారి భక్తికి మెచ్చి ఆ రూపములో స్వామి ప్రత్యక్షమైపోయారు. లక్ష్మీదేవిని స్తుతిస్తారు, భాగ్యద లక్ష్మీ వారమ్మ. ఆ స్తుతించేటప్పుడు లక్ష్మీదేవి సర్వాలంకార భూషితురాలై పురంద్రదాసులకు ప్రత్యక్షమై నిలబడ్డదు. ఇప్పటికీ కూడా కోట్లాది భక్తుల ఇండలో ఈ కీర్తనను పాడుతూ ఉంటారు. లక్ష్మీదేవి సాక్షాత్కారం పొందింది. అలాంటి కీర్తన ఇది, వేదమంత్రములు పురాణ మంత్రములకు ఏ విధమైన విలువ ఉంటుందో ఈ కీర్తనలు అలాంటి విలువ ఉన్నదని చెప్పేసి కన్నడ భాష రాని వారు కూడా లక్షలాది ప్రజలు ఈ కీర్తన తమ ఇళ్లలో పాడుకొని పునీతులవుతున్నారు. ఆ లక్ష్మీదేవిని ప్రార్థించే పురంద్రదాసుల కీర్తన భాగ్యద లక్ష్మీ వారమ్మ మధ్యమావతి రాగం. లక్ష్మీ భాగ్యద లక్ష్మీ వారమ్మ లక్ష్మీ బారమ్మ భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మని సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ
ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆ ಒಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆ ಒಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಪಾರಂ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿ ತೋರೆ ಇನಕರ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಗಲದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ಅತ್ತಿತ್ತ ಗಲದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಅತ್ತಿತ್ತ ಗಲದೆ ಭಕ್ತರ ಮನೆಯೊಳು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಸತ್ಯವ ತೋರು ಪ್ರಸಾದು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ತಳಿ ಗೊಂಬೆ ಸತ್ಯವ ತೋರು ಪ್ರಸಾದು ಸಜ್ಜನರ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ ತಿರುವುತ ಬಾರೆ ತಿರುವುತ ಬಾರೆ ತಿರುವುತ ಬಾರೆ ತಿರುವುತ ಬಾರೆ ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ ಕುಂಕುಮಾಕಿತೆ ಪಂಕಜ ಲೋಚನಿ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಗದ ರಾಣಿ ಕುಂಕುಮಾಕಿತೆ ಪಂಕಜ ಲೋಚನಿ ವೆಂಕಟ ಕಾಲುವೆ ಹರಿಸುತ ಕಾಲುವೆ ಹರಿಸುತ ಕಾಲುವೆ ಹರಿಸುತ ಸಕ್ಕರೆ ತೂಪ ಕಾಲುವೆ ಹರಿಸುತ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಸಕ್ಕರೆ ತೂಪ ಕಾಲುವೆ ಹರಿಸುತ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕ್ಕರೆ ಉಳ್ಳ ಅಣಗಿರಿ ರಂಗನ ವಿಠಲನ ರಾಣಿ 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 ಅಕ್ಕರೆ ಉಳ್ಳ
అమ్మవారి ప్రార్థన అయింది. ఇక లక్ష్మి తర్వాత లక్ష్మీపతి విశ్వమూర్తి జగన్ మంగళదాయకుడు ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుని ప్రార్థన. పురంద్రదాసుల వారు ఎన్నోసార్లు తిరుపతి క్షేత్రానికి తిరుమలకు వచ్చారు. వచ్చినప్పుడంతా ఆ స్వామి ఎదుట నిలబడి అప్పటికప్పుడు ఆశువుగా ఎన్నో సంకీర్తనలు ఆ సంకీర్తన కుసుమాంజలిని ఆ శ్రీనివాసుని పాదారవిందాలకు సమర్పించాం. ఒకసారి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆ శ్రీనివాసుని ఒక సంకీర్తన వెంకటరమణనే బారో శేషాచల వాసనే బారో పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్రని బారో. శేషాచల వాసైన ఈ వెంకటరమణ రావయ్య ఎక్కడికి అంటే నా హృదయం అనే ఒక మందిరం ఉంది, నేను కట్టిన ఇంటికి వద్దు, ఆ ఇల్లు ఈ రోజు నుండి వెళ్ళిపోతుంది, శాశ్వతంగా ఉండేది నా మనస్సు అనేది, ఆ మనో మందిరానికి రావయ్యా అని చెప్పేసి చెప్తున్నారు. ముద్దు ముఖద మగనే మగువే నినగే ముద్దను కొడవేనే బాబు ఉన్నట్టుండిగా కృష్ణావతారానికి వెళ్ళిపోతారు. ఆ శ్రీకృష్ణుని యొక్క చిన్న ఆ బాల రూపాన్ని శిశు రూపాన్ని చూస్తూ శ్రీకృష్ణుడు వెంకటేశ్వరుడు ఒకరే అని చెప్పేసి ఆ భావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ వెంకట రమణ అనే బారో అని చెప్పేసి కీర్తిస్తున్నారు. ఆ కీర్తన మనం ఇప్పుడు వింటాం. శేషాచల వాసనే బారో వెంకటరమణనే బారో శేషాచల వాసనే బారో పంకజనాభ పరమ పవిత్ర పంకజనాభ పరమ పవిత్ర శంకర మిత్రనే బారో వెంకటరమణనే బారో శేషాచల మందరగిరియ నెత్తిడ ఆనందమూర్తి
వెంకటేశ్వర స్వామిని గురించి పురంధరదాసుల మరొక సంకీర్తన. ఇది సంభాషణాత్మకమైన సంకీర్తన. ఇది ఇద్దరు తిరుపతి క్షేత్రానికి వచ్చారట. వచ్చిన తర్వాత ఆ ఒకరికొకరు మాట్లాడుకుంటున్న అక్క చెల్లెలు, ఏమని, ఏం చూచావు నీవు ఇక్కడ, ఏమని నీ యొక్క అనుభూతి ఏముంది అని చెప్పేది. తిరుపతికి వస్తే ఆ సమయం నుంచి, ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల వేల సంవత్సరం నుంచి ఇక్కడ దుర్లభం ఏమిటంటే ఏదైనా దొరుకుతుంది, అయితే ఇక్కడ దర్శనమే చాలా కష్టమట. పురంధరదాసుల కాలం అంటే ఒక 600 సంవత్సరముల క్రితము కూడా ఆ ఇద్దరు సంభాషణాత్మకంగా ఆనాడు ఏం జరుగుతుంది అనేది పురంధరదాసులు తమ యొక్క కీర్తనలో తెలియవరుస్తున్నారు. వచ్చావు ఇక్కడ ఏమని నీకు అనిపించింది అంటే, నాకెందుకు మనస్సులో ఎప్పుడు చూచినా, ఎప్పుడు తెల్లవారుతుందా వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందా, లేదా తలుపులు మూస్తారా, కాసేపు మళ్ళీ దూరం పంపిస్తారా, జనములు ఎక్కువ వచ్చినట్టయితే నాకేమవుతుంది అని ఈ విధంగా ఒకరికొకరు ప్రశ్నోత్తరములుగా నీవేం చూచావు అని ఈ విధంగా అడుగుతూ, కనస్సు కండేనా మనదలి కలవడ కండేనా ఏను హేళలి తంగి, ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఏం చెప్పాలా, నా మనస్సులో కూడా వెంకటేశ్వర స్వామినే చూస్తున్నాను, తర్వాత కళ పడింది, కళలో వెంకటేశ్వర స్వామిని చూచాను, ఉదయం లేచాను స్వామి దర్శనం అయింది అని చెప్పేసి ఆ చక్కటి సంకీర్తన సంభాషణాత్మకమైనటువంటి దాన్ని వింటాము. ಎನ್ನು ಹೇಳಲ್ಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪದವನು ಕಂಡೇ, ಏನು ಹೇಳಲ್ಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನು ಕಂಡೇ, ಕನಸು ಕಂಡೇನೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೇನೆ, ಕನಸು ಕಂಡೇನೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೇನೆ, ಏನು ಹೇಳಲ್ಲಿ ತಂಗಿ ಪಾದವನು ಕಂಡೇ,
ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನು ಕಂಡೇ ಕನಸು ಕಂಡೇನೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೇನೆ ಕನಸು ಕಂಡೇನೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೇನೆ ಕಡಗನಿಟ್ಟು ತಿಮ್ಮಯ್ಯತ ಪೋಲ್ವ ನಾಮವನಿಟ್ಟು ಕೊನ್ನದ ಕಡಗನಿಟ್ಟು ತಿಮ್ಮಯ್ಯತ ಪೋಲ್ವ ನಾಮವನಿಟ್ಟು ಅಂದುಗೆ ಗಲ್ಲು ಕೆನು ತಾಯನ ಮುಂದೆ ಬಂದು ನಿಂತಿದ್ದನಲ್ಲಿ ಅಂದುಗೆ ಗಲ್ಲು ಕೆನು ತಾಯನ ಮುಂದೆ ಬಂದು ನಿಂತಿದ್ದನಲ್ಲಿ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ಪಾದವನು ಕಂಡೇ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನು ಕಂಡೇ ಮಕರ ಕುಂಡಲ ನಿಟ್ಟು ತಿಮ್ಮಯ್ಯ ಕಸ್ತೂರಿ ತಿಲಕವನಿ ಕರಕುಂಡಲ ನಿಟ್ಟು ತಿಮ್ಮಯ್ಯತ ಕಸ್ತೂರಿ ತಿಲಕವನಿಟ್ಟು ಗೆಜ್ಜೆ ಗಲ್ಲು ಕೆನುತ ಸ್ವಾಮಿತ ಬಂದು ನಿಂತಿದ್ದನಲ್ಲಿ ಗೆಜ್ಜೆ ಗಲ್ಲು ಕೆನುತ ಸ್ವಾಮಿತ ಬಂದು ನಿಂತಿದ್ದನಲ್ಲಿ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನು ಕಂಡೇ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ಪಾದವನು ಕಂಡೇ ಮುತ್ತಿನ ಪಲ್ಲಕ್ಕಿ ಯತಿಗಳು ಹೊತ್ತು ನಿಂತಿದ್ದರಲ್ಲೇ ಮುತ್ತಿನ ಪಲ್ಲಕ್ಕಿ ಯತಿಗಳು ಹೊತ್ತು ನಿಂತಿದ್ದರಲ್ಲೇ ಚಾಮರದಿಂದ ರಂಗಯ್ಯನ ಉತ್ತಮ ಮೂರ್ತಿಯ ಛತ್ರ ಚಾಮರದಿಂದ ರಂಗಯ್ಯನ ಉತ್ಸವ ಮೂರ್ತಿಯ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನು ಕಂಡೇ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನು ತಾವರೆ ಕಮಲದಲ್ಲಿ ಕೃಷ್ಣಯ್ಯತ ಬಂದು ನಿಂತಿದ್ದನಲ್ಲೇ ತಾವರೆ ಕಮಲದಲ್ಲಿ ಕೃಷ್ಣಯ್ಯತ ಬಂದು ನಿಂತಿದ್ದನಲ್ಲೇ ವಾಯು ಬೊಮ್ಮಾದಿಗಳು ರಂಗಯ್ಯನ ಸೇವೆಯ ಮಾಡುವರೇ ವಾಯು ಬೊಮ್ಮಾದಿಗಳು ರಂಗಯ್ಯನ ಸೇವೆಯ ಮಾಡುವರೇ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ಪಾದವನು ಕಂಡೇ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನು ಕಂಡೇ ನವರತ್ನ ಕೆತ್ತಿಸಿದ ಸ್ವಾಮಿಯನ್ನ ಹೃದಯ ಮಂಟಪದಲ್ಲಿ ನವರತ್ನ ಕೆತ್ತಿಸಿದ ಸ್ವಾಮಿಯ ಹೃದಯ ಮಂಟಪದಲ್ಲಿ ಸರ್ವಾಭರಣದಿಂದ ಪುರಂದರ ವಿಠಲನ ನೋಡಿದೆನೆ ಸರ್ವಾಭರಣದಿಂದ ಪುರಂದರ ವಿಠಲನ ನೋಡಿದೆನೆ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ತಿಮ್ಮಯ್ಯನ ಪಾದವನು ಕಂಡೇ ಏನು ಹೇಳಲಿ ತಂಗಿ ಪಾದವನು ಕಂಡೇ ಕನಸು ಕಂಡೇನೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೇನೆ ಕನಸು ಕಂಡೇನೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೇನೆ
తిమ్మయ్యన పాదవను కండే ఆ తిరుమలేశుడి యొక్క పాదవనే నే చూచితిని చెప్పేసి చివరికి ఈ పాటలో ఉపసంహారం చేస్తున్నారు. తర్వాత పురంద్రదాసుల రచనలో బాలకృష్ణని లీలలను చెప్తూ యశోద తోటి గోపికాస్త్రీలతో అడుగుతుంది, చాలాసేపు అయింది తన కుమారుడైన ఆ శ్రీకృష్ణుడు కనిపించలేదంట, అగుపించలేదు, కృష్ణుడు వచ్చాడా అని అందరు గోపాలకులు తమ తమ ఇండ్లకు వచ్చారు, కృష్ణుడు రాలేదట, అడుగుతుందట బందనేనే రంగ బందనేని, మా రంగ మా కృష్ణుడు వచ్చాడా అని చెప్పేసి ఆ యశోద అడిగే ఆ కీర్తనను వింటాడు. వరగిరియింద తిమ్మరాయ బంద సింహగిరియింద నారసింహ బంద కేతుగిరియింద నారాయణ బంద కావేరియింద రంగనాథ బంద పురుషోత్తమదింద జగన్నాథ బంద బంద పాండురంగ పాండురంగ దయద నిన్న మన్నిసి మనిగె పురందర విఠలను తానే బంద పాండురంగ దయద నిన్న మన్నిసి మనిగె పురందర విఠల తానే బంద తందే బాలకృష్ణ నవనీత చోర తందే బాలకృష్ణ నవనీత చోర బందనేని రంగ బందనేని బందనేని రంగ బందనేని తందే బాలకృష్ణ నవనీత చోర తందే బాలకృష్ణ నవనీత చోర ఎందు పురందర విఠలన హిడి 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 ఎందు
పరబ్రహ్మ ఒకే స్వరూపం, ఎన్ని అవతారాలు ఇచ్చినా ఒకటే అయినా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో ఆ బ్రహ్మ పిలువబడతాడట. పండరపురంలో ఉన్నటువంటి పాండురంగ స్వామిని ఏమని పిలుస్తారంటే నాద బ్రహ్మ అంటారు. మన తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామికి కాంచన బ్రహ్మ అంటారు. ఈ స్వామి ఏడు కొండలపైన కాదు ధనరాశి పైన కూర్చున్నాడట. ఎవరొచ్చినా డబ్బులు తీసుకోక వదలడట. దరిద్రుడొచ్చినా, పండితుడొచ్చినా, పామరుడొచ్చినా, సన్యాసి వచ్చినా, పీఠాధిపతి వచ్చినా ముందు నాకేమి ఇస్తావు ఇవ్వు అని చెప్పేసి లాక్కునేవాడు మన వెంకటేశ్వర స్వామి. కాబట్టే ఒక ప్రభుత్వాన్ని మినీ గవర్నమెంట్ ఈరోజు జరుగుతుంది. టీటీడీ అంటే అది సాధారణం కాదు, ఒక ప్రత్యేక గవర్నమెంట్ ఉన్నట్టుగా ఇలాంటి పెద్ద సంస్థ ఇంత ధార్మిక కార్యక్రమం జరుగుతుంది అంటే అందరి దగ్గర వసూలు చేసి నడిపిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. అందుకే ఇతను ఏమంటారు అంటే కాంచన బ్రహ్మ అని చెప్పేసి అంటున్నారు. అయితే పండరపురం పడితే డబ్బు లేదు, హుండి లేదు, ఆ గుడి అంత పాత పడిపోయి ఉంటుంది. ఆ స్వామికి కావాల్సింది ఏమంటే నాదబ్రహ్మ, తాడములు తీసుకొని నర్తన చేసి తాడం వేసి పాట పాడి వస్తారు. ఆ కాంచన బ్రహ్మ అంటారు. ఇతడు కాంచన బ్రహ్మ, పండరపురంలో ఉన్నటువంటి వాడు నాదబ్రహ్మ అని చెప్పి ఆ నాదబ్రహ్మోపాసన చేస్తారు మన పురంధరదాసు. కాంచన బ్రహ్మను కొలిచారు, నాదబ్రహ్మ దగ్గరికి పండరపురంకి వెళతారు. వెళ్ళి ఆ పండరపురం ఉండే పండరీనాథుని, ఆ పాండురంగ స్వామిని మైమరిచి ఆ సంతులందరూ చేరి వాళ్ళు నర్తన చేస్తూ స్వామిని కొనియాడతాడు. పండరపుర వెంబ దొడ్డ నగర అల్లి విఠల విఠోబ నింబ ఒబ్బ సౌకారం. ఆ పండరపురం ఒక పెద్ద నగరం అట. అక్కడ పెద్ద షహుకారు ఎవరు అన్నట్టయితే విఠల స్వామి అట. ఆ విఠల స్వామికి ఎవరైనా ఆస్తి అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి భక్తులే ఒక ఆస్తి అట. అతను సంపాదించిన ఆస్తి తన భక్తులట. ఆ కీర్తనను ఇప్పుడు మనం వింటాము. సంకీర్తన పండరపుర వెంబ దొడ్డ నగర అల్లి విఠోబ నెంబ దొడ్డ సాహుకార. పండరపుర వెంబ దొడ్డ నగర అల్లి విఠోబ నెంబ దొడ్డ సాహుకార. విఠోబ నిరువదు నది తీరా, విఠోబ నిరువదు నది తీరా, విఠోబ నిరువదు నది తీరా, అల్లి పండారి భజనే వ్యాపార. పండరపుర వెంబ దొడ్డ నగర, పండరపుర వెంబ దొడ్డ నగర, అల్లి విఠోబ నెంబ దొడ్డ సాహుకార. పండరపుర వెంబ దొడ్డ నగర, అల్లి విఠోబ నెంబ దొడ్డ సాహుకార. విఠోబ నిరువదు నది తీరా, విఠోబ నిరువదు నది తీరా, అల్లి పండారి భజనే వ్యాపార. పండరపుర వెంబ దొడ్డ నగర, పండరపుర వెంబ దొడ్డ నగర, అల్లి విఠోబ నెంబ దొడ్డ సాహుకార. పండరపుర వెంబ దొడ్డ నగర, అల్లి విఠోబ నెంబ దొడ్డ సాహుకార. జై జై విఠల పాండురంగ, జయ హరి విఠల పాండురంగ, జై జై విఠల పాండురంగ, జయ హరి విఠల పాండురంగ. నీనే తాయి నీనే పాండురంగా, తండ్రి నీనే తాయి నీనే పాండురంగా, నమ్మ బంధు నీనే బలగ నీనే పాండురంగా. తండ్రి నీనే తాయి నీనే పాండురంగా, తండ్రి నీనే తాయి నీనే పాండురంగా, నమ్మ బంధు నీనే
ಬಳಗ ನೀನೆ ಪಾಂಡುರಂಗ ಭಕ್ತರ ಪೋಷಕ ಪಾಂಡುರಂಗ ಭಕ್ತರ ಪೋಷಕ ಪಾಂಡುರಂಗ ಭಕ್ತರ ಪೋಷಕ ಪಾಂಡುರಂಗ ನಮ್ಮ ಮುಕ್ತಿದಾಯಕ ಪಾಂಡುರಂಗ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ಜೈ ಜೈ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜಯ ಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜೈ ಜೈ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜಯ ಹರಿ ವಿಠಲ ಒಬ್ಬನಿಗೆ ಪ್ರಿಯ ತುಳಸಿಹಾರ ಒಬ್ಬನಿಗೆ ಪ್ರಿಯ ತುಳಸಿಹಾರ ಅಲ್ಲಿ ಭಕ್ತ ಜನರ ವ್ಯಾಪಾರ ವಿಠೋಬನಿಗೆ ಪ್ರಿಯ ತುಳಸಿಹಾರ ಅಲ್ಲಿ ಭಕ್ತ ಜನರ ವ್ಯಾಪಾರ ವಿಠೋಬನಿಗೆ ಪ್ರಿಯ ಬುಕ್ಕಿಯ ಗಂಧ ವಿಠೋಬನಿಗೆ ಪ್ರಿಯ ಬುಕ್ಕಿಯ ಗಂಧ ಅಲ್ಲಿ ಚಂದ್ರಭಾಗ ಸ್ನಾನ ಬಲುವಂದ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ಜೈ ಜೈ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜಯ ಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜೈ ಜೈ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜಯ ಹರಿ ವಿಠಲ ಶ್ರೀಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಶ್ರೀಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಶ್ರೀಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಶ್ರೀಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜಯ ಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲ ಪುರಂದರ ವಿಠಲ ಪುರಂದರ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ವಿಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ ವಿಠೋಬನಿರುವುದು ನದಿ ತೀರ ಅಲ್ಲಿ ಪಂಢಾರಿ ಭಜನೆ ವ್ಯಾಪಾರ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ಪಂಢರಾಪುರವೆಂಬ ದೊಡ್ಡ ನಗರ ಅಲ್ಲಿ ವಿಠೋಬನೆಂಬ ದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ಜೈ ಜೈ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜಯ ಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ 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 ಜಯ ಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಜಯ ಹರಿ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ಪಾಂಡುರಂಗ ಸ್ವಾಮಿನಿ ಚಕ್ಕಟಿ ಸಂಕೀರ್ತನಚೇ ಪುರಂದ್ರದಾಸಲು ಕೊನಿಯಾಡಾರು ದಾನ್ನಿ ಮನಂ ಇಪ್ಪುಡು విన్నాం ಈ ಕಲಿಯುಗంలో ముఖ్యంగా మనము చేయవలసింది ఏమంటే తపస్సు ఒక కాలములో తపస్సు చేసి కార్యాన్ని సాధించేవారు యజ్ఞయాగములు చేసేవారు ఇంకొక కాలమును అర్చనలు చేసేవారు అయితే కలియుగంలో ఇవేమీ వద్దంటున్నారు తపస్సు వద్దు యజ్ఞములు వద్దు తీర్థయాత్రలు ఏది వద్దయా ఏం కావాలన్నట్టయితే కామిత ఫల వీవ నామవందిరలు నేమ హోమ జప తప వేకే మనకు ఇష్టార్థములనిచ్చే భగవంతుని సంకీర్తన చాలట
మీరు కాశీకి వెళ్ళే గంగా స్నానం చేసి పుణ్యం సంపాదించాలి అనుకోవద్దండి. రామేశ్వరానికి వెళ్ళేదొద్దు, బదరికి వెళ్ళేదొద్దు. మీ ఇంట్లో కూర్చొని గంగా జనకుడైనటువంటి ఆ శ్రీహరిని సంకీర్తన చేయండి అయ్యా. మీ ఇంటికే గంగా, యమున, సింధు, నర్మదా, గోదావరి నదులు మీ దగ్గరికే వస్తుంది. అంటే హరినామ స్మరణ చేసే చోట స గంగాది సకల నదుల యొక్క సాన్నిధ్యం ఉంటుంది. అందుకే నామస్మరణమే చాలా ముఖ్యము అని చెప్పేసి హరినారాయణ 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 ఎనుమనవి. ఈ నారాయణ హరి అనే నామస్మరణం చేయండి. ఈ నారాయణ శబ్దాన్ని భూమిలో ముందుగా నాటింది ఎవరు అంటే నారద మహర్షి నాటారట. అలాంటి నామస్మరణం చేసి తరించండి అని చెప్పేసి పురంధరదాసులు నామ సంకీర్తన యొక్క వైశిష్ట్యాన్ని ఈ కీర్తనలో చెప్పబోతున్నారు. ఈ పాట వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు కలిపి పల్లవిని ఒకే విధంగా అందరు కోరస్గా చెప్పండి. నరవృందవెంబో కాననదల్లే హరినామవెంబో కల్పవృక్ష హుట్టితయ్యా నెరలు సేరలుంటో ఫలము మెల్లలుంటో మనుజర కొనయ ఠావో ఇదే బ్రహ్మాదిగళ సదమల పీఠ ఇదే ద్వారకే ఇదే వైకుంఠ ఇదే వైకుంఠ వైకుంఠ ఇదే పురందర విఠలన మందిరవు పురందర విఠలన పురందర విఠలన పురందర విఠలన మందిరవు ఇదే హరినారాయణ ఎనుమనవే ప్రహ్లాదనింద మొళకే ఆయ్తో
ಪ್ರಹ್ಲಾದನಿಂದ ಮೊಳಕೆ ಆಯು ಹರಣಿ ಶರು ಮಾಂಗರನಿಂದ ಚಿಗುರಿತು ಹರಣಿ ಶರು ಮಾಂಗರನಿಂದ ಚಿಗುರಿತು ಉರುಪಿತ ಮಹನಿಂದ ಹೂವಾಯ್ತು ಉರುಪಿತ ಮಹನಿಂದ ಹೂವಾಯ್ತು హరినామ సంకీర్తనము ముక్తిప్రదమైనటువంటిది అని చెప్తూ ఒక హరిదాసులు తిరుపతి తిరుమల క్షేత్రం అంటే అతనికి ఇంకా వైకుంఠం కంటే ఎక్కువట. తన ఊర్లో ఉన్నాడతడు. ఆ రోజు అక్కడి నుంచి రావాలంటే ఆ ఊరి నుంచి కొన్ని నెలలు పట్టేది నడుస్తూ రావాలంటే, సుమారుగా 400 సంవత్సరాల క్రితము. ఆ మహానుభావులు కొనియాడతారు, అయ్యా తిరుపతికి వచ్చి 1 సంవత్సరం అయిపోయింది, నేను ఇక్కడున్నాను కానీ నా మనస్సు మాత్రం తిరుపతిలో ఉంది,
ఎప్పుడయ్యా నన్ను పిలిపిస్తావు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ స్వామి రప్పించుకున్నారంట అతన్ని. ఆ ఒక సంకీర్తనను ఇప్పుడు మనం వింటాం. ತಿರುಮಲೇಶನೆ ನಿನ್ನ ಪದ ಸಂದರ್ಶನವು ಇಲ್ಲದಲೆಯಂದಿಗೆ ವರ್ಷ ಸಂಪೂರ್ತಿಯಾಯ್ತು ಮನೆಯ ಧರಿ ಧರಿದು ನಿನಗೆರಗುತ್ತಿದೆ ಮನ ಕರಿಸೋ ಆದರಿಸೋ ಹಾಗಾದರೂ ಬರುವೆ ನಿನ್ನಡಿಗೆ ನಾ ಬರುವೆ ತಿರುಮಲೇಶನೆ ನಿನ್ನ ಪದ ಸಂದರ್ಶನವು ಇಲ್ಲದಲೆಯಂದಿಗೆ ವರ್ಷ ಸಂಪೂರ್ತಿಯಾಯ್ತು ಮನೆಯ ಧರಿ ಧರಿದು ನಿನಗೆರಗುತ್ತಿದೆ ಮನ ಕರಿಸೋ ಆದರಿಸೋ ಹಾಗಾದರೂ ಬರುವೆ ನಿನ್ನಡಿಗೆ ನಾ ಬರುವೆ ಬಗೆ ಬಗೆರತ್ತು ನಗಳ ಬಿಗಿದ ವಾಹನಗಳ ನೀರಿ ರಥವೇರಿ ಊದಿಸಲು ಕುತ್ತೂರಿ ಹಗಲು ಪಂಜಿನ ಬೆಳಕಿನಲ್ಲಿ ಝಗ ಝಗಿಪ ಹಾರಾವಳಿಯ ಬಿಳಿ ಛತ್ರಿಗಳ ನೆರಳಲ್ಲಿ ಬರುವ ಚೆಲುವ ಚೆನ್ನಿಗನೆ ವೇಣುಗೋಪಾಲ ವಿಠಲನೆ ಕರಿಸೋ ಆದರಿಸೋ ಹಾಗಾದರೂ ಬರುವೆ ನಿನ್ನಡಿಗೆ ನಾ ಬರುವೆ ತಿರುಮಲೇಶನೆ ನಿನ್ನ ಪದ ಸಂದರ್ಶನವು ಇಲ್ಲದಲೆಯಂದಿಗೆ ವರ್ಷ ಸಂಪೂರ್ತಿಯಾಯ್ತು ಮನೆಯ ಧರಿ ಧರಿದು ನಿನಗೆರಗುತ್ತಿದೆ ಮನ ಕರಿಸೋ ಆದರಿಸೋ ಹಾಗಾದರೂ ಬರುವೆ ನಿನ್ನಡಿಗೆ ನಾ ಬರುವೆ ನಿನ್ನಡಿಗೆ ನಾ ಬರುವೆ ನಿನ್ನಡಿಗೆ ನಾ ಬರುವೆ ಶಿವರಿಗೆ ಈರೋಜು ಪುರಂದರ ಆ ಸಂಕೀರ್ತನ ಮಾಲನ್ನು ಭಗವಂತನ ಪಾದಾರವಿಂದಮಲಕ್ಕೆ ಸಮರ್ಪಿಸ್ತು ಪುರಂದರದಾಸುಲ ಯೊಕ್ಕ ಕೀರ್ತನಲೋ ಶ್ರೀಕೃಷ್ಣನಿ ಶ್ರೀರಾಮುನಿ ಯೊಕ್ಕ ಕಲ್ಯಾಣ ಘಟ್ಟಾನ್ನಿ ಜಾನಕಿ ಶ್ರೀರಾಮುನಿ ಯೊಕ್ಕ ಕಂಠಮಲೋ ಪುಷ್ಪಮಾಲನ್ನು ವೇಷಿಂದನಿ ರುಕ್ಮಿಣಿ ಶ್ರೀಕೃಷ್ಣನಿ ಮೆಡಲೋ ಪುಷ್ಪಹಾರಂ ವೇಷಿಂದನಿ ಚೆಪ್ಪೇ ಒಕ ಮಂಗಳ ಸೂಚಕಮೈನ ಕೀರ್ತನತೋ ಈನಾಟಿ ಸಂಕೀರ್ತನ ಕಾರ್ಯಕ್ರಮಾನ್ನಿ ಮನವು ಸಮಾಪ್ತಿ ಚೇಸ್ತಾಮು ಪುರಂದರದಾಸುಲ ರಚನ ಶೋಭಾನ ಶೋಭಾನ ಶೋಭನ ವೇಷಿ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಶೋಭನ ಶೋಭನ ವೇಷಿ ಭೂವರಸ ವೆಂಕಟರಾಯಗೆ ಶೋಭನ ಶೋಭನ ವೇಷಿ ಭೂವರಸ ಕ್ಷೀರಾಂಬುದಿ ಮತಿಸಲಾಗಿ ಇಂದಿರೆ ಹರುಷದಿಂದು ದಿಸಿ ಬಂದು ಅಂದು ಕ್ಷೀರಾಂಬುದಿ ಮತಿಸಲಾಗಿ ಇಂದಿರೆ ಹರುಷದಿಂದು ದಿಸಿ ಬಂದು ಕಂದರ್ಪ ಕೋಟಿಲ ವಣ್ಯ ಮುರುತಿಯದ ಮಂದಾರ ಮಾಲೆಯ ಹಾಕಿದ ದೇವಕ್ಕೆ ಕಂದರ್ಪ ಕೋಟಿಲ ವಣ್ಯ ಮುರುತಿಯದ ಮಂದಾರ ಮಾಲೆಯ ಹಾಕಿದ ದೇವಕ್ಕೆ ನಮ
ಮನೆಯಲ್ಲಿ ರಾಜಾದಿರಾಜರು ಎಣಿಕೆ ಇಲ್ಲದಲೇ ಬರುತ್ತಿರಲು ಜನಕನ ಮನೆಯಲ್ಲಿ ರಾಜಾದಿರಾಜರು ಎಣಿಕೆ ಇಲ್ಲದಲೇ ಬರುತ್ತಿರಲು ಸನಕದಿ ವಂದನ ಕಂಡು ಸಂತೋಷದಿ ಜಾನಕಿ ಮಾಲೆಯ ಹಾಕಿದ ರಾಮಗೆ ಸನಕದಿ ವಂದನ ಕಂಡು ಸಂತೋಷದಿ ಜಾನಕಿ ಮಾಲೆಯ ಹಾಕಿದ ರಾಮಗೆ ಶಿಶುಪಾಲ ಗನು ಜಯಿಯುವೆನೆಂದು ಸಕಲ ರಾಯರಲ್ಲಿ ನಿಂದಿರಲಾಗಿ ಕುಕುಮನು ಶಿಶುಪಾಲ ಗನು ಜಯಿಯುವೆನೆಂದು ಸಕಲ ರಾಯರಲ್ಲಿ ನಿಂದಿರಲಾಗಿ ಬಕುತಮ ಸಲನನು ಕಂಡು ಸಂತೋಷದಿ ರುಕುಮಿಣಿ ಮಾಲೆಯ ಹಾಕಿದ ಕೃಷ್ಣಗೆ ಬಕುತಮ ಸಲನನು ಕಂಡು ಸಂತೋಷದಿ ರುಕುಮಿಣಿ ಮಾಲೆಯ ಹಾಕಿದ ಕೃಷ್ಣಗೆ ದೇಶದಲ್ಲೊಬ್ಬ ದೇವಾಂಗನೆಯು ಪದುಮ ಮುಖಿ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿಯು ಪದುಮ ದೇಶದಲ್ಲೊಬ್ಬ ದೇವಾಂಗನೆಯು ಪದುಮ ಮುಖಿ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿಯು ಪದುಮನಾಭ ಶ್ರೀ ఈ చక్కటి సంకీర్తనకు తోడుగా నృత్యం కూడా జత అయింది. ఒక గంగానది మాత్రమే పవిత్రమైతే, గంగకు యమున తోడైతే, గంగా యమున సంగమంలో స్నానం చేస్తే అధిక పుణ్యం అంటారు కదా, ఆ విధంగా భగవంతుని కైంకర్యములో ఒక సంగీత సేవ ఒకటైతే దానికి తోడుగా నృత్య సేవ. ఈ నృత్య సంగీతముల యొక్క మేళనచే ఈనాటి పురంద్రదాసుల యొక్క ఆరాధన మహోత్సవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో చాలా అద్భుతంగా జరిగింది. ఈనాటి నృత్య ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇది డిఫరెంట్ టైప్స్, ఈ థీమ్స్ చాలా కొత్త కొత్త రకాలు, అంటే వేరే వేరే రకంగా ఉంది. కూచిపూడి, భరతనాట్యం, కోలాట అన్న ఇండియన్ ట్రెడిషనల్, వీరందరూ కూడా చాలా చక్కగా వచ్చి సేవ చేశారు. అందులో ఒక్కొక్కరు చిక్మంగళూరు జిల్లా తరికేరే ఆ తరికేరి నుంచి వచ్చినటువంటి అంత పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా చక్కగా చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఇంజనీర్ పనిచేస్తున్నారు, ఇంజనీరింగ్ స్టడీ చేస్తున్నారు, డాక్టర్గా చేస్తున్నారు అందరు పిల్లలు. వీళ్ళందరూ కూడా ఒక మంచి టీం చాలా బాగా చేశారు. అదేవిధంగా నెక్స్ట్ చిక్బళ్ళాపుర జిల్లా సిడ్లగడ్డ నాట్యాలయ వారు కూడా చాలా చక్కగా అద్భుతంగా ప్రదర్శించారు వాళ్ళను కూడా. ఆ తర్వాత చెన్నైలో వేల్స్ విద్యాశ్రమం అని ఒక చాలా విద్యాశ్రమం, 2500 స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ యొక్క ప్రత్యేకత ఏమన్నట్టయితే, ఆ 2500 మంది దాససాధకు డెడికేట్ అయిపోయారు. వాళ్ళందరూ మన భజన మండలి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఎవరి ఇయర్ బ్రహ్మోత్సవానికి వాళ్ళందరూ కూడా ఆ పిల్లలు వస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి అప్ టు హై స్కూల్ లెవెల్ వరకు, ఎస్ఎస్సి వరకు పిల్లలందరూ కూడా అందులో ఉన్నారు.
ಅನಂತಪುರ ಶ್ರೀಕೃಷ್ಣ ನೃತ್ಯ ಕಲಾ ನಿಲಯಂ ಅನಂತಪುರ మన రాయలసీమ నుంచి వచ్చినటువంటి మరొక బృందము ఇలాగా ఈ పిల్లలందరూ కూడా చక్కటి నృత్య సంగీతాన్ని నృత్యాన్ని చాగా చక్కగా తెలుసుకొని స్వామి సేవ దొరకునా ఇటువంటి సేవ అని చెప్పినట్టుగా ఈ అద్భుతమైనటువంటి సేవను ఇలాంటి పిల్లలు మా దాస్ సాహిత్య భజనా మండలిలో సుమారుగా 1000 మంది పైన ఇలాంటి కళాకారులందరూ కూడా ఉన్నారు ఏ సమయంలోనైనా ఇలాంటి అవకాశం దొరికితే వచ్చి సేవ చేయడానికి చాలా సంసిద్ధులుగా ఉన్నారు ఈ పిల్లలందరూ కూడా చక్కగా హై స్కూల్ కాలేజ్ చదివే వాళ్ళు తర్వాత ఎంప్లాయీస్ కూడా ఉన్నారు చిన్న పిల్లలు అందరూ కూడా ఏ సమయంలో పిలిచినా కూడా వచ్చి ఈ అద్భుతమైనటువంటి సేవకు సంసిద్ధులుగా ఉన్నారు ఇలాంటి పిల్లలకందరికీ కూడా మన తిరుపతి దేవస్థానం తరపున ధన్యవాదాలు నేను తెలుపుకుంటూ ఈ రోజు ఈ నిన్న ఈ రోజు రేపు జరిగే ఈ పురంద్రదాసుల ఆరాధన కార్యక్రమానికి మన దేవస్థానంలో ఉండే ప్రతి శాఖ వారు చాలా చక్కగా సహకరించి ఇంత అద్భుతంగా జరగడానికి ఇది తిరుపతి దాస్ సాహిత్య ప్రాజెక్ట్ తరపున పురంద్రదాస్ ఆరాధన అని అంటున్నాం అంతేగాని సహాయం చేసేది ప్రతి శాఖలు వాళ్ళందరూ చాలా చేశారు ముఖ్యంగా మన దేవస్థానం నుంచి ఆ దెంపల్ వింగ్ నుంచి అర్చకులైతే ఏమి ముఖ్యంగా వీళ్ళంతా కూడా మన ఈ మన శేషాద్రి గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు సమయానుసారంగా చాలా బాగా అంత జరుగుతుంది అలాగే మన అందరూ ప్రతి ఒక్క శాఖ ముఖ్యంగా అందరికంటే చెప్పాలన్నట్టయితే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ఇదే కాదు తిరుపతిలో ఏ ధార్మిక ప్రాజెక్టు కానీ అందులో విశేషంగా దాస్ సాహిత్య ప్రాజెక్టు ఏ పనులు జరగాలన్నా కూడా శ్రీ కార్య నిర్వహణాధికారుల యొక్క గొప్ప సహకారము ప్రోత్సాహం ధార్మిక కార్యక్రమ చేయండి అని ముందుగా ఏం కావాలైనా శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఘనంగా చెప్పడమే కాక దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వారికి నేను చాలా కృతజ్ఞతలను తెలపాలి ఎందుకంటే ఈ కార్యక్రమం ఎప్పుడు అడ్డం లేకుండా వెళ్ళిపోవాలా త్వరగా చేయాలని చెప్పేసి వారి యొక్క హృదయపూర్వకమైనటువంటి ఈ ఒక ఆశ్వాసనే మనకంతా కూడా దీనికి ఇంత సహాయంగా ఉంది అని చెప్పేసి మన పాలక మండలి అధ్యక్షులంటే గౌరవనీయులు శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారికి కూడా నేను ధన్యవాదాలను దీంతో తెలుపుకుంటూ మా తిరుమల జయో తిరుపతి జయో గారు తిరుమల జయవ గారు ఈరోజు రావాల్సింది పాపం రాకపోయారు ఇద్దరు జయవలు వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి చాలా సహకారం చేస్తున్నారు వారికి నేను కృతజ్ఞతలను నేను తెలుపుకుంటూ టెంపుల్ డిప్యూటీ ఈఓ అదేవిధంగా పేష్కారు గారు ఏఈఓలు వైకుంఠం అందరున్నటువంటి టెంపుల్ ఇంక కూడా ప్రతి వారికి అన్ని శాఖల వారికి ఎంత కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సివిల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వై మన ఆర్ఎండ్బి వాళ్ళు గార్డెన్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ముఖ్యంగా సెక్యూరిటీ వారు ఎంత జరగాలన్నట్టయితే విజిలెన్స్ శాఖ వారి యొక్క పూర్తి సహకారము మన సిబిఎస్ఓ గారు విఈఓ గారు అందరూ కూడా చాలా చక్కగా మాకు సహకరిస్తున్నారు అలాగే వచ్చిన భక్తులకందరికీ క్యాంటీన్ నుంచి అన్నప్రసాదానికి అందిస్తున్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరు గారు ప్రెస్ డిపార్ట్మెంట్ పిఆర్ఓ గారు రవి గారు ప్రతి ఒక్కదానికి ఆ ప్రెస్ డిపార్ట్మెంట్ ఒక 10 రోజులు ముందుగానే దీనంతా కూడా మన పేపర్లలో వేస్తూ మీడియా వాళ్ళందరూ కూడా సహకరించారు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర భక్తి చాందన్ మనం చేసేది 4 గోడల మధ్య అయితే ఇది ఈ ప్రపంచంలో భూలోకంలో ఉండే అన్ని దేశాలకంతా కూడా వ్యాప్తి చేసే మన తిరుపతి యొక్క సంస్థ అంగ సంస్థ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి చాందన్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తూ ఒక ధార్మిక వాతావరణాన్ని కలగజేస్తున్న ఆ సంస్థకు నేను ధన్యవాదాలను తెలుపుకుంటూ అదేవిధంగా ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరు కూడా నిజంగా మేము ఒక 2 లక్షలు కాదు 10 లక్షలు పాంప్లెట్లు వేసినా లాభం లేదు అది ఒక్క ప్రెస్ వారు ముందుకొచ్చి పత్రికలో వేస్తే ఒక 10 లక్షలు కాదు 20 లక్షల మంది చదువుతారు కాబట్టి మీడియా వారికి నేను ముఖ్యంగా హృత్పూర్వక ధన్యవాదాలను వాళ్ళకందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను ఇంకా నేను మర్చిపోయినా కూడా ప్రతి శాఖ వారు కూడా చాలా సహకరించిన అందరికీ కూడా నేను ఈ పురంద్రదాసు ఆరాధన అంగంగా అందరికీ మన దేవస్థానం తరపున దాస్ సాహిత్య ప్రాజెక్ట్ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు నేను తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా వచ్చి మంగళాశాసనానికి పలకడానికి వచ్చినటువంటి శ్రీ పూజ్యులు ఉడిపి అష్టమఠంలో ఒకటైనటువంటి పలిమారు మఠాధీశులు శ్రీ శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారు అదమారు మఠాధీశ శ్రీ ఈశప్రియ తీర్థ శ్రీపాదుల వారి యొక్క మంగళాశా ఉదయం నుంచి వాళ్ళు చాలా చక్కగా ఆ వచ్చిన 3500 మంది భక్తులకందరికీ కూడా తమ సందేశామృతంతో అందరినీ కూడా తృప్తిపరిచారు పూజ్య శ్రీపాదుల వారు వారికి నేను సాష్టాంగ నమస్కారంతో నేను వాళ్ళకు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని గురించి ఒక 2 వాక్యాలు మా ప్రియతమ శ్రీకార్య నిర్వహణాధికారులు తెలపాలని చెప్పేసి వారిని నేను కోరుతూ ఉన్నాను హలో హలో
ओम नमो वेंकटेशाय श्री पुरंदरदास आराधना महोत्सव कार्यक्रम चला चक्कर जरपन दास साहित्य प्रोजेक्ट वार दास साहित्य प्रोजेक्ट चक्कटि कृषि चेस्तुन्न मेंबर्स अंदर की तिरुमल तिरुपति देवस्थानं नुंचि धन्यवादालु तेलियजेस्तुन्नानु तिरुमल तिरुपति देवस्थानं नुंचि दास साहित्य प्रोजेक्ट की एप्पटिकी संपूर्ण सहकारालु उंटायि इंका एन्नि ग्रूप्स मीरु फाम चेसिना गानी वारंदर्नी कूडा मेमु सपोर्ट चेस्तामनि चेप्तू मीरु ई संकीर्तन कार्यक्रमालोने काकुंडा तिरुमलालो जरिगे श्रीवारी सेव प्रोग्रामलो कूडा मीरु पाल्गोनुकुंटे बागुंटुंदि ఎందుకంటే మీరంతా కూడా మిగతా ఎన్ని ప్రాజెక్ట్స్ లో చూసిన వారికంటే కూడా మీరు చాలా డిసిప్లిన్డ్ గా ఒక సిస్టమాటిక్ గా కమిటెడ్ గా ఉన్నారు ఇలాంటి ప్రాజెక్ట్ ని గాని ఇలాంటి మెంబర్స్ ని గాని మిగతా ప్రాజెక్ట్స్ లో చూడలేకపోతున్నాము తిరుమలలో ఏంటంటే మీరంతా కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా మనము మరింత మెరుగైన సేవలు అందించాలి అంటే ఇలాంటి కమిటెడ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చే సభ్యులు కూడా శ్రీవారి సేవలో పాలు పంచుకునేటది బాగుంటుంది అందుకోసం ఇంతకు ముందే మీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది ఈ ముఖ్యమైనది ఏంటంటే తిరుమలలో ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అతి పవిత్రమైన కార్యక్రమం దాంట్లో కూడా మీ గ్రూప్స్ నుంచి కొంతమంది వచ్చినట్లయితే ఆ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ లో కూడా మిమ్మల్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి మీకు ఏ విధమైన సహకారం కావాలన్నా గానీ సహాయం కావాలన్నా గానీ చేస్తానికి టీటీసీ సిద్ధంగా ఉంది మీరందరూ చర్చించుకొని ఏ విధంగా చేస్తే ఇంకా ఈ ప్రాజెక్ట్ ని మరింత బలోపేతం చేయొచ్చు ఈ కార్యక్రమాన్ని మరి పాపులర్ చేయాలంటే ఇంత ముందే చెప్తున్నారు ఎస్సిబిసి గాని మన మ్యాగజైన్స్ గాని వీటన్నిటి ద్వారా ఎలా పాపులరైజ్ చేద్దాము ఇంకా బలోపేతం ఎలా చేయాలి అవన్నీ కూడా మీరు తెలియజేస్తే దానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ స్వామివారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ శ్రీ కార్య నిర్వహణాధికారులు చాలా చక్కగా విషయం చెప్తూ ఒక విషయం చెప్పారు ఇంకో విషయము శ్రీవారి సేవా కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ పాత్ర ఎక్కువగా కావాలా మంచి డిసిప్లిన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇదివరకే మన పిఆర్ఓ గారు ఏపీఆర్ఓ గారు దీని గురించి హోరాహోరీగా మాతో కలిసి వాళ్ళు సుమారుగా చాలా రోజుల నుంచి ప్రయత్నించారు ఈ రోజు నిన్న కూడా వారు వచ్చి పాంప్లెట్స్ అంతా కూడా ఇచ్చారు దానికి సంబంధించిన విషయాలంతా కూడా భక్తులకు అందరికీ ముట్ట చెప్పాము వీలైనంత త్వరగా అందరూ కూడా వచ్చి దాస సాహిత్య భక్తవర్గం వారు శ్రీవారి సేవా లడ్డు ప్రసాద వితరణ విషయంలో కూడా చాలామంది కమిట్ అయిపోయారు అందరూ వస్తారని ఇప్పుడే వాళ్ళందరూ కూడా తమ యొక్క కర చెప్పట్ల మూలకంగా వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నారు ఎవరైనా యంగ్స్టర్స్ మధ్య వయస్సు అందరూ కూడా వచ్చి సేవ చేయడానికి వారందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను శ్రీ కార్య నిర్వహణాధికారిగా నేను విన్నవించుకుంటున్నాను చాలా ధన్యవాదాలు ఇక తర్వాత ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి పూజ్యులు శ్రీ శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారి యొక్క అమృత సందేశాన్ని మాకు అందజేయాలని చెప్పేసి కళ్యాణ అద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ వెంకటేశాయ నమః వెంకటేశ భగవాన్ సారే పహాడోం కే ఊపర్ రమణ్ కర్నే వాలే హై ఓ వెంకటేశ్ సమజాతా హై మై తో సారే కే ఊపర్ రహనే వాలా ఇస్కా అర్థ హై ఎస్ ఘర్ కా ఏక్ యజమాన్ హై తో ఓ ఘర్ కా సారే మెంబర్ కా అతి ప్రీతి పాత్ర హోగా జైసే ఏక్ యజమాన్ ఊపర్ రహకర్ సారే ఫ్యామిలీ మెంబర్ కో అచ్చా కరేగా హమారే వెంకటరమణ్ సారే జగత్ కా ఊపర్ రహనే వాలా మహిము సారే లోగం కా ఇష్ట కర్నే వాలా సారే లోగం కా ప్యార్ కర్నే వాలా సారే లోగం కా జో జో కామనా హి ఉస్కా పూరణ్ కర్నే వాలా కల్పవృక్ష కామదేనో మహిము ఓ సమజాతా ఈ హై ఓ జో స్త్రీ లోగ్ హో యా తో నహీ తో బచ్చే లోగ్ హో యో తో రాజాధిరాజ్ హో సారే లోగ్ శ్రీనివాస్ కే సామ్నే ఆకర్ ఉస్కే సామ్నే ప్రణామ్ కరేంగే ఇస్లియే హమారే దేశోం కా బడీ సంపత్ దూసరా నహీ హై
या कांचन ब्रह्म ही हमारे देशों का, हमारे हिंदू संस्कृति का बड़ा संपत्ति है, वो श्रीनिवास है। इसका साम्राज्य से हमें संस्कृति का संरक्षण कर सकेंगे। वो पुरंदर दास जी ने श्रीनिवास का बहुत सेवा किए हैं, वो दास बन गए, वो श्रीनिवास का दास बन गए। इसका अर्थ यही है, श्रीनिवास पुरंदर दास जी का दास बन गया। उसके लिए या नारायणगिरी के लिए भगवान श्रीनिवास ने आया, एक साल में एक दिन श्रीनिवास यही नारायणगिरी के लिए आया ही है। वो पुरंदर दास जी का भाग्य है, हमारे भाग्य ही है। उस राजाधिराज ये वन के आएगा तो जिस अलंकार है, जिस संगीत कार्यक्रम, नृत्य कार्यक्रम, जो राजाधिराज का जो कार्यक्रम होगा वो वेंकटेश के लिए आज बनाया ही है। दास साहित्य प्रोजेक्ट के द्वारा हमारे युवागर वो उड़ीपी के आए हैं, पर्याय उत्सव में भाग लिए हैं, श्रीनिवास का प्रसाद लेकर उड़ीपी में भाग लिए हैं, उसका धन्यवाद हम कहेंगे। वो श्रीनिवास का प्रतिनिधि बनकर वहाँ सारे व्यवस्था किए हैं, उसका उसका परिवार का प्रार्थना करके वो श्रीनिवास का अनुग्रह सारे भक्तों के ऊपर रहना चाहिए। दास साहित्य प्रोजेक्ट के द्वारा श्रीनिवास का वैभव प्रतिनिधि होना चाहिए। इस पुरंदर दास के द्वारा श्रीनिवास का अनुग्रह सारे दुनिया में हो। काले वर्षतो पर्जन्यः पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः सज्जनाः सन्तु निर्भयाः सर्वे सज्जनाः सुखिनो भवन्तु। पूज्य श्रीपादल वाल साष्टांग नमस्कार तो कार्यक्रम समाप्त दी। हेल्थ डिपार्टमेंट वाल चाला कृषि चेशारु, वारिकी प्रत्येक अभिनंदनलु नेनु तेलुपुतू उन्नानु।